Welcome back. TDP Jatiya Pradhana Karyadarshi Nara Lokesh Yuvagalam Yatra Utsahanga Konasagutondi. Kasepatlo Ummadi Guntur Jillalo Yatra Muginchukoni Krishna Jillalo Adugu Pettanunnaru. Prakasam Barrage Vaddaku Telugu Desam Srenulu Bhariga Cherukunnaru. Lokesh Flexilato Bejwada Nagaram Pasupumayanga Maripoyindi. Sita Nagaram Vadda 2500 Kilometerla Mailurayini Avishkarinchanunnaru Lokesh. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే లోకేష్ పాదయాత్రకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం 188వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. చంద్రబాబు ఉండవల్లి రెసిడెన్స్ దగ్గర నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. మరి కాసేపట్లోనే లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించబోతుంది. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. దాదాపు ఈ రోజు వరకు కూడా నారా లోకేష్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పాదయాత్ర చేశారు. పల్నాడు ద్వారా ఆయన పల్నాడు జిల్లాలో పాదయాత్ర చేసి మొన్న రాత్రి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి లోకేష్ చేరుకున్నారు. నిన్నంతా కోర్టు వ్యవహారాల్లో లోకేష్ ఉండి పాదయాత్రకు విరామం ఇచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితమే మళ్ళీ ఉండవల్లి చంద్రబాబు నివాసం నుంచే కరకట్ట మీద లోకేష్ పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోనే ప్రకాశం బ్యారేజ్ మిడిల్లోకి వెళ్ళగానే ఉమ్మడి గుంటూరు జిల్లా పాదయాత్ర ముగిసి కృష్ణా జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. ప్రస్తుతం మనం కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. నారా లోకేష్ కరకట్ట మీద ఇటు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. లోకేష్ వెంట వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ అభివాదం చేసుకుంటూ వారి సమస్యలుంటూ లోకేష్ అడుగులో అడుగు వేసుకుంటూ ఏదైతే కరకట్ట ఉందో ఆ కరకట్ట మీద నడుచుకుంటూ ఇటు కృష్ణా జిల్లా వైపుకు వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూపిస్తున్నామో ఈ పడవలంతా కూడా లోకేష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రధానంగా దాదాపు 200-300 పడవల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా యువగళం జెండాలతో వాళ్ళంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. లోకేష్ ఈ కరకట్ట నుంచి ఇక్కడ కృష్ణానది ఒడ్డుకు రాగానే లోకేష్ పైన రోడ్డుపైన పాదయాత్ర చేస్తూ ఆయన కృష్ణా జిల్లాలోకి ప్రవేశించేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఆనుకొని ఈ పడవలు కూడా లోకేష్ పాదయాత్ర వెంట అటు కృష్ణా జిల్లాలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కానివచ్చు, మత్స్యకారులు కానివచ్చు, ఆ సొసైటీ సభ్యులు కానివచ్చు, వాళ్ళంతా కూడా లోకేష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. లోకేష్ ఎప్పుడైతే ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వస్తారో అదే సమయంలో ఈ పడవలంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వైపు నిలబడతాయి. లోకేష్ వెంట పాదయాత్ర చేసేటప్పుడు పైన రోడ్డుపైన కింద నదిలో ఈ పడవలన్నీ కూడా కృష్ణానది వైపుకి వస్తాయి. ప్రధానంగా మరి కాసేపట్లోనే ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఇవాళ లోకేష్ పాదయాత్ర మరొక 3 కిలోమీటర్లు నడిస్తే 2500 కిలోమీటర్ల మైల్ రాయిని చేరుకోబోతా ఉంది. ఆ శిలాఫలాకాన్ని కూడా లోకేష్ ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నివాసం నుంచి లోకేష్ బయలుదేరారు. కరెక్ట్గా సీతానగరం ప్రకాశం బ్యారేజ్ ఎక్కేటప్పుడే 2500 కిలోమీటర్ల మైల్ రాయి లోకేష్ చేరుకుంటారు. కాబట్టి ప్రధానంగా ప్రతి 500 కిలోమీటర్లకి లోకేష్ ఒక హామీ ఇస్తూ ఒక శిలాఫలాకాన్ని ఆవిష్కరిస్తూ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు సీతానగరంలో ఆవిష్కరించే 2500 శిలాఫలకంలో ఏంటంటే ప్రధానంగా ఈ మంగళగిరి నియోజకవర్గం ఇదంతా కూడా ఇక్కడ ఇళ్ల పట్టాలు లేకుండా కొండలపై నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం అనే హామీని ఇవ్వబోతా ఉన్నారు. ఆ శిలాఫలకంపై కూడా 2500 కిలోమీటర్ల శిలాఫలకంపై కూడా అదే రాసిపెట్టారు. దాదాపు లోకేష్ ఈ శిలాఫలకం ఆవిష్కరించడం ద్వారా దాదాపు 20,000 మందికి మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే లబ్ధి చేకూరబోతుంది. ఆ శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ మనం విజువల్స్లో చూపిస్తున్నాం కదా, ఆ ప్రకాశం బ్యారేజ్ మిడిల్కి వచ్చేసరికి ఉమ్మడి గుంటూరు జిల్లా ముగుస్తుంది. అక్కడి నుంచి కృష్ణా జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ కాబోతుంది. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కరకట్టపై నుంచి శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ మిడిల్కి రాగానే లోకేష్కు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలంతా కూడా ఆయన వెంట నడుస్తున్నారు. వాళ్ళంతా కూడా వీడ్కోలు పలుకుతారు. అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ మిడిల్ నుంచి
కృష్ణా జిల్లా నేతలు లోకేష్ ను రిసీవ్ చేసుకుని కృష్ణా జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించబోతుంది. ఇవాళ ముందుగా ప్రకాశం బ్యారేజ్ మిడిల్ నుంచి లోకేష్ కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ముందుగా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యలు లోకేష్ తెలుసుకుంటారు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవుతుంది. తర్వాత విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవుతుంది. ఈ మూడు కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ లోకేష్ పాదయాత్ర చేస్తూ ఇవాళ రాత్రికి విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో లోకేష్ బస చేస్తారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే విజయవాడ నగరం అంతా కూడా యువగళం జెండాలతో పసుపుమయంగా, తెలుగుదేశం పార్టీ జెండాలతో పసుపుమయంగా మారిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ భారీ కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్పై కూడా గ్యాప్ అనేది లేకుండా తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు గుంటూరు జిల్లా నేతలు, అటు కృష్ణా జిల్లా నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగరంలో కూడా ఎక్కడికక్కడ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టీడీపీ నేతలంతా కూడా స్వాగతం పలకడానికి కృష్ణా జిల్లా నేతలంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇవాళ రాత్రి ఈ మూడు కాన్స్టిట్యున్సీలు పూర్తయిన తర్వాత విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్కు లోకేష్ పాదయాత్ర చేరుకుంటుంది. రేపు నిడమానూరు మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఒక గన్నవరం నియోజకవర్గంలోనే ఈ నెల 22వ తేదీన భారీ బహిరంగ సభను తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది. దాదాపు 100,000 మందితో గన్నవరం నియోజకవర్గంలో 22వ తేదీ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో 22వ తేదీ కల్లా లోకేష్ పాదయాత్ర విజయవాడ సిటీ పూర్తి చేసుకుని నిడమానూరు మీదుగా గన్నవరం నియోజకవర్గం చేరుకుంటారు. గన్నవరం 21 రాత్రి చేరుకున్న తర్వాత 22వ తేదీ సాయంత్రం భారీ బహిరంగ సభ 100,000 మందితో నిర్వహిస్తారు. ఆ 100,000 మందితో బహిరంగ సభ నిర్వహించిన తర్వాత మరొక 2 రోజుల పాటు, అంటే 22వ తేదీ బహిరంగ సభ పూర్తయిన తర్వాత 23, 24 తేదీల్లో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. న్యూజివీడు, ఆగిరిపల్లి మీదుగా వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర 25వ తేదీ ఎంటర్ అవుతుంది. ప్రధానంగా ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రారంభమవుతున్న పాదయాత్ర దాదాపు ఒక వారం పాటు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన తర్వాత ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ కాబోతుంది. ప్రధానంగా మనం చూసాం జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాల్లో కూడా పూర్తి చేసుకుంది. తర్వాత నెల్లూరు, ప్రకాశం, గుంటూరు మీదుగా ఇవాళ కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకోవచ్చు. లోకేష్ కు ఎక్కడ చూసినా వారు సమస్యలు చెప్పుకుంటూ ఈ 4.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడ్డం ఏంటి అనేది కూడా ఎక్కడికక్కడ వినతి పత్రాల ద్వారా లోకేష్ కి ఎదురొచ్చి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రతి జిల్లాలో కూడా ఒకవైపు తెలుగుదేశం పార్టీ నేతలు బ్రహ్మరథం పెడుతుంటే ప్రజలు వచ్చి వారి వారి సమస్యలను తెలియజేసుకుంటున్నారు. లోకేష్ కూడా ఇన్ని జిల్లాల పాదయాత్ర, అంటే దాదాపు 188వ రోజు ఇవాళ, ఈ 188 రోజుల పాటు కూడా ప్రజలు ఎవరైతే వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ఇస్తున్న రిప్రజెంటేషన్స్ తీసుకోవడం, వాళ్ళు ఇస్తున్న మెమరాండమ్స్ తీసుకోవడం, వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం, నిర్దిష్టమైన హామీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం ఏంటి అనేది హామీ ఇస్తూ పాదయాత్రను ముందుకు సాగిస్తున్న పరిస్థితి. ఈ కృష్ణా జిల్లా పూర్తయిన తర్వాత అటు వెస్ట్ గోదావరి, తర్వాత ఈస్ట్ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో, అంటే మ్యాక్సిమం డిసెంబర్ కల్లా పాదయాత్ర ముగిసే విధంగా కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న పరిస్థితి. పూర్తిగా లోకేష్ పాదయాత్రకు సంబంధించి ఇప్పుడు మనం ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా కాసేపట్లో కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత వెస్ట్ నియోజకవర్గం కానివచ్చు, సెంట్రల్ కానివచ్చు, ఈస్ట్ నియోజకవర్గాలు, ఈ మూడు నియోజకవర్గాల్లో ఆటో వర్కర్లు కానివచ్చు, హమాలీలు కానివచ్చు, అక్కడ ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు లోకేష్ వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోబోతా ఉన్న పరిస్థితి. పూర్తిగా ప్రతి జిల్లాలో కూడా ఎవరు వచ్చి సమస్యలు చెప్పినా వింటూ వారికి ఒక నిర్దిష్టమైన హామీ, భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం యువగళం పాదయాత్ర అయితే చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరారు. దాదాపు 1.25 గంటల నుంచి ఆయన కరకట్ట పైన నడుస్తూ ఇటు ప్రకాశం బ్యారేజ్ వైపుకు లోకేష్ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కృష్ణానదిలో, అంటే మరొక 1.25 గంటలోనే మనం ఎక్కడైతే ఈ పడవలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాయో ఇక్కడికే లోకేష్ చేరుకుంటారు. ఇక్కడ లోకేష్ రాగానే ఈ పడవలంతా కూడా ఈ కృష్ణానదిపై ఆయన రోడ్డుపై నడిచేటప్పుడు ఆయనకు పార్లర్గా నదిలో కృష్ణా జిల్లా వరకు కూడా ఈ పడవలు రాబోతున్న పరిస్థితి. తర్వాత ఈ శిలాఫలకం కూడా 2500 కిలోమీటర్ల శిలాఫలకం కూడా ఈ పడవలకు అవతల పక్కనే సీతానగరం కొండ కింద ఆ శిలాఫలకాన్ని కూడా లోకేష్ ఆవిష్కరించబోతా ఉన్నారు. ప్రధానంగా ఎందుకంటే దాదాపు 20,000 మంది ఇళ్ల పట్టాలు లేక కానివచ్చు,
పోరంబోకు స్థలాలు కానివచ్చు వీటిల్లో నివాసం ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే చాలా మందిని మంగళగిరి నియోజకవర్గంలో ఖాళీ చేయించి పంపిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎవరైతే ఈ విధంగా ఉంటున్నారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయడం, వాళ్ళకి క్రమబద్ధీకరించి వారికి స్థిరమైన నివాసం ఏర్పాటు చేస్తాననే హామీని లోకేష్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ శిలాఫలకం మీద కూడా ఇవన్నీ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. పూర్తిగా ఒక ప్రధానంగా లోకేష్ పాదయాత్ర వస్తున్న నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లయితే రెండు జిల్లాల నేతలు కూడా ఇటు గుంటూరు జిల్లా నేతలు వీడుకోలు పలుకుతారు, అటు కృష్ణా జిల్లా నేతలు కూడా స్వాగతం పలకపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దాదాపు అటు కరకట్టపైన లోకేష్ నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో కూడా భారీగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇటు రాజధాని గ్రామాల రైతులే కానివచ్చు, ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు కానివచ్చు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. అయితే కృష్ణా జిల్లా వాళ్ళు మాత్రం ప్రకాశం బ్యారేజ్ అవతల పక్క వాళ్ళు స్వాగతం పలకడానికి వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. దాదాపు ఒక 25,000 మంది కృష్ణా జిల్లాలో లోకేష్కు స్వాగతం పలకడానికి కేశినేని చిన్ని వెనిగళ్ళరాము ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్ కట్టుపక్క వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. గుంటూరు జిల్లా నేతలు కూడా, ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు కూడా లోకేష్ వెంట నడుస్తున్నారు. దాదాపుగా 20 రోజుల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది కాబట్టి వారంతా కూడా ప్రకాశం బ్యారేజ్ మిడిల్ వరకు కూడా వచ్చి లోకేష్కు వీడుకోలు పలికి కృష్ణా జిల్లా నేతలకు చెప్పి లోకేష్ పాదయాత్ర అటు ఎంటర్ అయిన తర్వాత ఇటు గుంటూరు జిల్లా నేతలంతా కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఇక కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మిడిల్ నుంచి కూడా కృష్ణా జిల్లా నేతలు లోకేష్ను ఘనంగా రిసీవ్ చేసుకొని 3 నియోజకవర్గాల్లో లోకేష్ను పాదయాత్ర చేపిస్తూ ఇవాళ రాత్రికి విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ వద్ద లోకేష్ పాదయాత్ర ముగియబోతోంది ఈ రోజుకి.